ప్రభు పేరట మీ అందరికీ షలోం. యేసుక్రీస్తు అట రాత్రంతా కూడా తండ్రితో గడిపేవాడట, పగలంతా కూడా పరిచర్య చేసేవాడట. ఎందుకు అంతగా చేశాడో తెలుసా? తన తండ్రి అంటే తనకు అంత ఇష్టం కాబట్టి. యేసుక్రీస్తే అంతగా ప్రార్థన చేయాల్సి వస్తే, యేసుక్రీస్తే అంతగా దేవుని సన్నిధిలో గోజాడవలసి వస్తే, మరి మనం ఇంకెంతగా దేవునికి ప్రార్థన చేయాలి? మార్టిన్ లూథర్ అనే భక్తుడు ఒక మాట అన్నాడు, ఈరోజు నాకు చాలా పనులు ఉన్నాయి కాబట్టి చాలా ప్రార్థన చేయాలి. మంది రివర్స్ కదా, ఈరోజు చాలా పనులు ఉన్నాయి కాబట్టి నేను ప్రార్థన చేయలేకపోయాను. మనకు చాలా పనులు ఉన్నప్పుడు, చాలా ఒత్తిడి ఉన్నప్పుడు, చాలా పోరాటాలు ఉన్నప్పుడు, చాలా టెన్షన్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? చాలా ప్రార్థన చేయాలి. ఉదాహరణకు, ఈరోజు మీరు బైక్ మీద చాలా చోట్లకు వెళ్ళి చాలా పనులు చేయవలసి వస్తే, మీరు ట్యాంక్లో చాలా పెట్రోల్ కొట్టిస్తారా, కొంచెం కొట్టించుకుంటారా? కామన్ సెన్స్ వాడు చెప్పండి నాకు. మీరు చాలా ప్రయాణం చేయాల్సి వస్తే మీ ట్యాంక్లో చాలా పెట్రోల్ కొట్టిస్తారు. మరి చాలా పనులు ఉన్నట్లయితే దానికి శక్తి మనకు కావాలా వద్దా? చాలా శక్తి మనకు కావాలి. అది కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే ఆ శక్తిని మనం పొందుకుంటాం. మరి అదేమిటో, చాలా శక్తి కావాలి, చాలా కృప కావాలి, చాలా బలం కావాలి. కానీ మనలో చాలామంది ప్రార్థన అంటే గిట్టనే గిట్టదు. కొంతమంది అంటారు, బ్రదర్ ప్రార్థన చేయాలి అని అనుకుంటాను, కానీ ఏమిటో ప్రార్థన చేద్దాము అంటే చాలు, ఎక్కడ లేని ఏమొస్తుంది? అది చూసారా, మీకు చెప్పాల్సిన అవసరంలా. నిద్ర వచ్చేస్తట, ఆవలింతలు వచ్చేస్తాయి. మరి భోంచేస్తున్నప్పుడు ఎప్పుడైనా నిద్ర వచ్చిందా మీకు? భోంచేస్తున్నప్పుడైనా ఎవరైనా మీలో కునుకుపాట్లు పడి ప్లేట్లో పడ్డారా? అడుగుతున్నా, మీ జీవితంలో ఎప్పుడైనా భోజనం చేస్తున్నప్పుడు నిద్ర వచ్చి ప్లేట్లో పడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయి చూపిస్తారా? అబ్బే, కుదరదు. ఎందుకని? కోటి విద్యలు దేనికోసమట? ఆ బువ్వ కోసమేగా. తింటున్నప్పుడు నీకు నిద్ర రాలేదే, టీవీ చూస్తున్నప్పుడు నీకు నిద్ర రావటం లేదే, ప్రార్థన చేస్తున్నప్పుడు నీకు నిద్ర ఎందుకు వస్తుంది? నీకు ఇష్టం లేని ఏదైనా చేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నిద్ర వస్తుంది. నీలో పాపము ఉన్నప్పుడు, పాపానికి నీ జీవితంలో చోటు ఉన్నప్పుడు, వినో సహోదరి సహోదరుడా, నీ శరీరము ప్రాణము ఆత్మ ఒప్పుకోనే ఒప్పుకోదు. ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే సులభమైన కారణం ఏంటి తెలుసా? పాపము. పాపము నిన్ను దేవుని సన్నిధికి దూరం చేస్తుంది. పరిశుద్ధత దేవుని సన్నిధికి నిన్ను దగ్గరగా చేరుస్తుంది. దేవుణ్ణి ప్రేమిస్తామో, దేవుని సన్నిధిని ప్రేమిస్తాం. దేవుని సన్నిధిని ప్రేమించి ఆయన సన్నిధిలో మోకరిస్తామో ఏం జరుగుతుందో తెలుసా? ఆనాడు మోషే దేవుని పర్వతంపైకి వెళ్ళాడు. దేవుని పర్వతంపైకి వెళ్ళిన మోషే దేవునితో గడిపినప్పుడు, ఆ పర్వతంపై నుంచి కిందకు దిగి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న ప్రజలందరూ మోషేను చూసి ఏమన్నారో తెలుసా? ఇతడు దేవుని దగ్గర నుంచి వస్తున్నాడు. ఎందుకని చెప్పగలిగారు వాళ్ళు? మహిమ స్వరూపి అయిన దేవుని సన్నిధిలో మోషే సమయము గడిపినప్పుడు తన ముఖము దేవుని మహిమతో నిండిపోయిందండి. నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో మోకరించినట్లయితే, నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో కనిపించినట్లయితే, ఆ దేవుని శక్తిని పొందుకుని బయటకు వస్తావు. ఉన్న చోటే మీరు మోకరిస్తారా? ప్రార్థనలో ఏకీభవిస్తారా? పరిశుద్ధుడవైన తండ్రి, నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను ప్రేమించిన ప్రతి ఒక్కరూ నీ సన్నిధిని ప్రేమిస్తారు, అనుభవిస్తారు. ఆ నీ సన్నిధిలో మాకు క్షేమం ఉంది, భద్రత ఉంది, సకల ఆశీర్వాదాలు ఉన్నాయి, సమాధానం ఉంది, ఏ కొదువ లేని కృప ఉంది. అటు జీవితం మేము అనుభవించులాగా సహాయం చేయండి. క్రమముగా నీ సన్నిధిలో కనిపించటం, క్రమముగా దశమ భాగము ఇవ్వటం, క్రమముగా అనేక మంది నీ సన్నిధికి నడిపించటం,
క్రమముగా సువార్తను ప్రకటింపచేయటం, క్రమముగా ప్రార్థించటం, వాక్యం చదవటం, ఇది మా జీవితంలో ఒక అలవాటుగా మార్చండి నాయన. మీకు సాక్షులుగా జీవించే కృప మాకు ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.